हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल फेस दि बेस्ट। ईरोजु नेन मी की वीडियो लो समर सीजन लो चलव चेसे पेसरपप्पु पुलुसु एला तयार चेसुकोवाली अनेदी चूपिस्तानु। इदी चाला पातकालम वंट, चाला टेस्टीगा कूडा उंटुंदी। मुंदुगा मनं पेसरपप्पुनि 2 times वाश चेसुकोनी 1 hour नानबेट्टुकोवाली। इला नानबेट्टिन पेसरपप्पुनि ओक गिन्नेलो वेसुकोनि वाटर पोसुकोनि उडिकिंचुकोवाली। పెసరపప్పు ఒక 50% ఉడికిన తర్వాత అందులో మనం పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। మరీ ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోకూడదు, 1 లేదా 2 వేసుకోవాలి అంతే। తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసుకోవాలి। ఇంకా అంతే, వేరే ఏ వెజిటబుల్స్ వేసుకోకూడదు, ఎందుకంటే ఇది మనం చలవ కోసం చేసుకుంటున్నాం కాబట్టి। ఇందులో ఉల్లిపాయలు, టమాటాలు మాత్రమే వేసుకోవాలి। టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకొని పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు బాగా ఉడికించుకోవాలి। చూసారా, చక్కగా అన్ని ఉడికిపోయినాయి, పెసరపప్పు కూడా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులో మనం చారు పొడి వేసుకోవాలి। ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న చారు పొడి, ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను। చారు పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। కొంచెం తెల్లిన తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఉప్పు, పసుపు, చారు పొడి వేసుకున్న తర్వాత కూడా బాగా తెలుస్తుంది కదా। ఇంకా ఈ స్టేజ్ లో మనం ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి। ఇందులో బెల్లం వేసుకోకూడదు, ఎందుకంటే బెల్లం మళ్ళీ వేడి చేస్తుంది అందుకని। అలాగే ఇందులో మనం చింతపండు గుజ్జు కూడా వేసుకోవట్లేదు, చింతపండు కూడా వేడి అందుకని చింతపండు బదులు మనం ఇందులో నిమ్మరసం వేసుకుంటున్నాము। సో ఒక నిమ్మకాయ జ్యూస్ పడుతుందండి ఇందులో, మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు। లాస్ట్ లో వేసుకోవాలి, ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకున్నా కూడా మనకేం చేదు రాదు। సో నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। అలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి పెసరపప్పు పులుసు రెడీ అయిపోయినట్టే। లాస్ట్ లో మనం ఇంక ఇందులో తిరగమాత పెట్టుకోవడమే। నూనె వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయ వేసుకోవాలి। లాస్ట్ లో ఇంగువ వేసుకోవాలి, ఇంగువ ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు। తిరగమాత బాగా వేగిన తర్వాత పులుసులో వేసేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో చలవ చేసే పెసరపప్పు పులుసు రెడీ అయిపోయినట్టే। ఇందులో మనం వేడి చేసి ఏ ఒక్క వస్తువు కూడా వేసుకోలేదండి, చింతపండు వేసుకోలేదు, బెల్లం వేసుకోలేదు, వేరే వేడి చేసే ఏ ఇతర వెజిటేబుల్ కూడా వేసుకోలేదు। చాలా చలవ చేస్తుంది ఇది సమ్మర్ సీజన్లో। మనం బేబీస్కి కూడా ఎవరికైతే ఇప్పుడే మనం ఫుడ్ స్టార్ట్ చేశామో వాళ్ళకు కూడా పెట్టచ్చు, పెద్దవాళ్ళకు కూడా పెట్టచ్చు। సో చాలా హెల్దీ అండ్ టేస్టీ పాతకాలం వంట పెసరపప్పు పులుసు రెడీ అయిపోయినట్టే। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక యూట్యూబ్లోకి వెళ్ళి ఫేస్ ది బెస్ట్ అని టైప్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు వెంటనే తెలుస్తాయి। థ్యాంక్ యూ।